Hi friends, welcome back to another episode on IAM service. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే పర్మిషన్ బౌండరీస్ అనేది ఏంటి లేకపోతే అది మనకి ఎట్లా యూస్ అవుతుంది అనే విషయం గురించి మనం చెక్ చేద్దాం మనం ఇప్పటిదాకా ఐఎం యూజర్స్ క్రియేట్ చేసాం రోల్స్ క్రియేట్ చేసాం పాలసీస్ అనేది అటాచ్ చేసాం అయితే ఇప్పుడు ఈ పర్మిషన్ బౌండరీ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది చెక్ చేద్దాం నా దగ్గర ఆల్రెడీ అయితే ఒక ఐఎం యూజర్ ఉంది మనకి దీనికి కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ అయితే ఏంటంటే ఒక ఐఎం యూజర్ కానీ ఒక రోల్ కానీ ఉండాలి దానికి లాగిన్ అవడానికి ట్రై చేసినప్పుడు మనకి ఏ విధమైన యాక్సెస్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేయబోతున్నాం ఇక్కడ నాకు పర్మిషన్ బౌండరీ డెమో యూజర్ అని చెప్పి ఒక యూజర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇక్కడ కనుక మనం పర్మిషన్స్లో చూస్తే నా దగ్గర అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే ఫుల్ పర్మిషన్స్ అనేది ఇచ్చాను సో ఒక రూట్ యూజర్కి ఏ విధమైన పర్మిషన్స్ అనేవి ఉంటాయో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే పాలసీ అనేది ఆ పర్మిషన్ అనేది మనం ఆ పర్టికులర్ యూజర్కి ఇచ్చినప్పుడు ఆ ఫుల్ పర్మిషన్స్ అనేది ఈ పర్టికులర్ కు ఉంటుంది నేనేం చేశాను అంటే ఆల్రెడీ ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ ఉన్నాను వేరొక బ్రౌజర్లో ఇంకొక విండోలో ఈ పర్మిషన్ బౌండరీ డెమో యూజర్తో కూడా లాగిన్ అయ్యి ఉన్నాను ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నేను ఏం పర్మిషన్ ఇచ్చాను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను సో ఎస్ త్రీ సర్వీస్ కావచ్చు వేరేదైనా సర్వీస్ కావచ్చు ఏ సర్వీస్లో చూసుకున్నా మనకి కంప్లీట్ యాక్సెస్ అని ఉంటుంది కంప్లీట్ ఆథరైజేషన్ అనేది ఉంటుంది ప్రతి సర్వీస్కి ప్రతి రీసోర్స్కి కూడా సో ఎగ్జాంపుల్గా మనం ఈ ఎస్ త్రీ బకెట్స్ అనేది మనం లిస్ట్ ఏ విధంగా లిస్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెక్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఎస్ త్రీలో చూస్తే నాకు పూర్తిగా కూడా ఈ బకెట్స్ కానీ లేకపోతే ఈ యాక్సెస్ పర్మిషన్ ఏముందనేది అయితే క్లియర్ గా వచ్చింది అయితే ఇప్పుడు నేను ఒకసారి ఈ పర్మిషన్ బౌండరీ అనే విషయాన్ని గురించి అయితే ఇక్కడ చెక్ చేస్తాను ఇక్కడ చూద్దాం మనం ఇక్కడైతే మనకి త్రీ ఉన్న పర్మిషన్స్ లో ఒకటి పర్మిషన్ పాలసీస్ పర్మిషన్ బౌండరీ జనరేట్ పాలసీ బేస్డ్ ఆన్ క్లౌడ్ ఈవెంట్స్ ఇది మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఇవి రెండు అయితే మనకి ఇంపార్టెంట్ ఈ పర్మిషన్ పాలసీస్ లో ఆల్రెడీ చెక్ చేసాం మనం ఐఏఎం యూజర్ కానీ ఐఏఎం రోల్ కానీ ఏ విధంగా పర్మిషన్స్ యాడ్ చేయాలి అనేది మనకి ఏమైతే ఆర్దర్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్మిషన్స్ మనము ఇక్కడ యాడ్ చేస్తాం మరి పర్మిషన్ బౌండరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది ఒక బౌండరీ అనేది మనం సెట్ చేస్తాం అంటే ఓన్లీ యూజర్ ని ఏ సెట్ ఆఫ్ పర్మిషన్స్ వరకు మాత్రమో మనం అలౌ చేయాలనుకుంటున్నామో ఆ సెట్ ఆఫ్ పర్మిషన్స్ దాటి ఆ పర్టికులర్ యూజర్ ని మనం అలౌ చేయాలనుకుంటున్నామో అలౌ చేయకూడదు అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనం ఈ పర్మిషన్ బౌండరీ అనేది యూస్ చేస్తాం సో నేను ఇప్పుడు పిక్టోగ్రాఫికల్ గా ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం తీసుకున్న ఐఏఎం యూజర్కి ఇక్కడ నాకు సో మనం తీసుకున్న ఐఎమ్ యూజర్కి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయితే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఫుల్ ఈ వైట్ సర్కిల్ అంతా కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయితే నేను పర్మిషన్ బౌండరీలో ఏం సెట్ చేస్తాను అనంటే ఓన్లీ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ పర్మిషన్కి మాత్రం యాక్సెస్ ఉండేలాగా నేను సెట్ చేస్తాను సో వన్స్ ఈ పర్మిషన్ బౌండరీ అనేది సెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ యూజర్ సో ఇది అడ్మిన్ ఈ ఎస్ త్రీ కాకుండా వేరేదైనా సర్వీస్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ పర్మిషన్ బౌండరీ ఏం చేస్తుందంటే ఆ పట్టిన యూజర్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఎందుకని అంటే ఇక్కడ పర్మిషన్ బౌండరీ అనేది వేరొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కింద ఇక్కడైతే మనకి వర్క్ అవుతుంది సో ఇక్కడ సర్కిల్లో చూపిస్తున్నట్టు మనకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఫుల్గా ఉన్నా సరే పర్మిషన్స్ ఉన్నా సరే ఈ పర్మిషన్ బౌండరీ మనం ఎప్పుడైతే పెడతామో ఆ పర్టికులర్ యూజర్కి పర్మిషన్స్ అనేవి లిమిట్ అయిపోతాయి ఆ ఒక్క ఫుల్ యాక్సెస్ వరకు తప్ప వేరొక ఏ పర్మిషన్ని కూడా మనకి అలౌ చేయదు ఈవెన్ దో మనం ఇక్కడ ఐఏఎం పాలసీలో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినా కూడా మనకి పర్మిషన్ బౌండరీ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క సర్వీస్లోకి యాక్సెస్ అనేది స్టాప్ చేస్తుంది సో ఈ యాక్సెస్ని లేకపోతే ఈ విధమైన దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దాం సో ఇక్కడ ఆల్రెడీ మనం చెక్ చేసినప్పుడు ఏమైంది అని అంటే ఎస్ త్రీలో మనం ఫుల్గా కూడా యాక్సెస్ చేసుకోగలిగాం ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐఏఎం సర్వీస్లో ఎన్ని యూజర్స్ ఉన్నది అనేది ఒకసారి నేను ఈ పక్క ట్యాబ్లో చెక్ చేస్తాను సో చూడండి ఐఏఎం సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు కనిపిస్తుంది యూజర్స్ ఎంతమంది ఉన్నారు రోల్స్ ఎంతమంది ఉన్నాయని యూజర్స్లోకి వెళ్తున్నాను యూజర్స్లో నాకు ఈ పర్మిషన్ బౌండరీ డెమో యూజర్ అనేది కూడా కనిపిస్తుంది అయితే మనం గనక ఇక్కడికి వెళ్ళి చూస్తే ఈ కాన్సెప్ట్ ప్రకారం గనక చూస్తే మనకి ఏం కనిపించాలి అంటే ఏం చెక్ చేయాలి అంటే ఈ ఐఏఎం అడ్మిన్ యాక్సెస్ పాలసీ నుంచి ఓన్లీ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ తప్ప మిగతా వేవి కూడా అలౌ కాకూడదు సో ఇప్పుడు దాని గురించి నేనేం చేస్తాను అంటే నా రూట్ అకౌంట్కి వెళ్ళి రూట్ అకౌంట్ నుంచి ఈ పర్మిషన్ బౌండరీలో సెట్ బౌండరీ అనేది అయితే పెడతాను సెట్ బౌండరీలో నేనేం చెక్ అంటే ఇక్కడ ఒక పాలసీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా ఎస్ త్రీ ఫుల్ యాక్సిస్ అనేది సెట్ బౌండరీ సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ పర్టిక్యులర్ ఐఏఎం యూజర్కి ఒక బౌండరీ అనేది అయితే సెట్ అయింది అంటే ఎక్సెప్ట్ ఈ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ తప్ప ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉన్నా దీన్ని ఈ పర్మిషన్స్ని ఈ పర్మిషన్ బౌండరీ సెట్ అనేది ఓవర్కమ్ చేసేస్తుంది ఓన్లీ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్కి తప్ప వేరే ఏ సర్వీస్కి కూడా ఇక్కడ ఎలా అయితే చేయదు ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ టూ ట్యాప్స్ అనేది ఓపెన్ చేసాం ఈ టూ ట్యాప్స్ లో ఒకటేమో ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ ఉంది ఇంకొకటేమో ఐఎం యూజర్ ఉంది ఇప్పుడు చూడండి నేను ఎస్ త్రీ బకెట్ ఇక్కడ ఎస్ త్రీ కన్సోల్ అయితే ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తాను రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి అని అంటే మనకి బకెట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావాలి ఎందుకని అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ అనేది అది మాత్రం అలా చేయమని బౌండ్రీస్ ఎట్లో పెట్టాం ఇప్పుడు ఐఏఎంలోకి వెళ్ళి ఇందాక అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది కాబట్టి ఐఏఎంలో ఉన్నవన్నీ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఐఏఎంలో ఉన్నవన్నీ కూడా రాకూడదు అది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఎందుకని రాకూడదు అని అంటే మనం అక్కడ పర్మిషన్ బౌండరీలో ఐఏఎం గురించి ఏమాత్రం కూడా అలౌ చేయలేదు ఓన్లీ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ మాత్రమే అలౌ చేసాం చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా వెంటనే చేంజ్ అయిపోయింది యూజర్ ఈస్ అన్ఆథరైజ్డ్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫామ్ అని చెప్పేసి వచ్చింది యూజర్స్లోకి యూజర్స్ ఎవరు ఉన్నారో చూద్దాం సో ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం Children, you need permissions. సో పర్మిషన్స్ అనేది లేదని చెప్పేసి నాట్ ఆథరైజ్డ్ అని చెప్పేసి అయితే మనకు వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఇక్కడ ఈ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్లో మనకు ఉన్నట్టు ఈ పర్మిషన్ బౌండరీ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఈవెన్ దో మనకి కంప్లీట్ యాక్సెస్ ఇచ్చినా సరే ఆ పర్మిషన్ బౌండరీలో ఏదైతే మనం అలౌ చేస్తామో దానికి సంబంధించిన యాక్సెస్ తప్ప వేరే ఏ విధమైన ఎక్స్ట్రా యాక్సెస్ కూడా మనకి ప్రొవైడ్ చేయదు ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఫైర్ వాల్ కింద ఒక యూజర్ యాక్సెస్ లెవెల్ పర్మిషన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అన్న దానికైతే పర్మిషన్ బౌండరీస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి సో ఈ విధంగా మనకి పర్మిషన్ బౌండరీస్ అనేది ఉంటుంది మళ్ళీ కనుక మీరు ఒకవేళ ఇక్కడ పర్మిషన్ బౌండరీలో రిమూవ్ బౌండరీ చేసేసారనుకోండి రిమూవ్ బౌండరీ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వెంటనే పర్మిషన్ బౌండరీ అనేది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిన వెంటనే మళ్ళీ మీరు ఇక్కడ ఆ ఏఎం కన్సల్ట్లో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి చెక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఐఏఎం యూజర్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ పర్మిషన్ బౌండరీ అనేది తీసేసాం సో ఇది పర్మిషన్ బౌండరీ వల్ల ఉన్న యూస్ కేస్ అనమాట సో యూజర్స్లో కానీ రోల్స్లో కానీ ఈ విధమైన పర్మిషన్ బౌండరీ అనేది మనకి హెల్ప్ అవుతుంది